అంటే ప్రతిపక్ష పాత్ర పోషించిన దానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 1 మంత్ అయింది. 1 మంత్లో విత్తనాల కొరత వస్తే ఎవరి తప్పు అనేది కూడా తెలియకుండా 40 ఏళ్ళు ఇండస్ట్రీ పనిచేశాడు ఆయన. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ఖరీఫ్లో విత్తనాల కొరతే వచ్చిందనుకోండి, అది ఎవరి తప్పు? గౌరవ పాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది. ఆ విషయం కూడా ఆయన తెలియదు, వాళ్ళ అబ్బాయికి ఎలాగే తెలియదు, లోకేష్కి అని తెలుసు అనుకుంటే మన తప్పు అది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. మనం అంటే ఈ ప్రభుత్వం 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి విత్తనాల పొజిషన్ ఏంటి, ఇక్కడ అంత ముందు ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీకు కొంచెం డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం విత్తన సేకరణకి ఒక ప్లాన్ ఉండాలి. నవంబర్ నుంచి ప్లాన్ చేసుకుని మార్చి నాటికి సేకరణ పూర్తి చేసుకుని మార్చి ఏప్రిల్లో మొత్తం మేలో ప్లేస్ చేయాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం అసలు విత్తన సేకరణ అనే దాని మీద దృష్టి పెట్టలేదు, విత్తన సమీకరణ మీద దృష్టి పెట్టలేదు. గత ఎన్నికల ముందు ఆయన రకరకాల ఫండ్స్ డైవర్ట్ చేసినట్టుగానే విత్తన సేకరణ చేసిన సంస్థలకు కూడా బిల్లులు చెల్లించకుండా, ఏపీ సీడ్స్ ద్వారా కొన్నదానికి కానీ, ఆయిల్ ఫెడ్ ద్వారా కొన్నదానికి కానీ, చివరికి వాసన వంటి ఎన్జిఓ నుంచి కొన్నదానికి కూడా బిల్లులు ఇవ్వకుండా దాదాపు 380 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. అప్పుడు మాకు ఇమీడియట్గా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, మా సబ్సిడీ అమౌంట్స్ రిలీజ్ చేస్తే కానీ కొనలేమని చెప్పి అప్పటి అధికారులు 28 సార్లు అధికారికంగా ఉత్తరాలు రాశారు. ఏమని రాశారు? అయ్యా, విత్తనాలకి సీజన్ దాటిపోయే పరిస్థితి వస్తుంది, మేము సేకరణ చేయలేని ఇబ్బందులు ఉంటాయి కనుక తక్షణమే మీరు విత్తన సేకరణ చేయడానికి నిధులు ఇవ్వండి అని 28 సార్లు అధికారికంగా రాశారు. ఇక పేపర్స్ ఈ కాకుండా వారల్గా కూడా చాలాసార్లు ఫైనాన్స్ అధికారుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ వెళ్ళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో అప్పటి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ రాసిన 2 పేరాలు అధికారిక పేరాలు కూడా మీ దృష్టికి తీసుకురావడం చదువుతూ ఉన్నా. ప్లీజ్, ఇగో, వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్ ది ఏపీఎస్ఎస్డిసిఎల్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ అప్ సీడ్ ప్రొక్యూర్మెంట్ ఫర్ దిస్ ఖరీఫ్. ది ఫార్మర్స్ విల్ బి పుట్ ఆన్ ద పుట్టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ యాజ్ దే హ్యావ్ టు బై ఇన్ ఓపెన్ మార్కెట్ అండ్ సెటిల్ ఫర్ ట్రూఫుల్లీ లేబుల్డ్ సీడ్స్ ఓన్లీ. రిక్వెస్ట్ ఫర్ రిలీజ్ ఆఫ్ 108 crore బిల్స్ దట్ ఆర్ పెండింగ్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇది రాసింది ఎప్పుడు? ఫిబ్రవరిలో. అండి, తర్వాత మళ్ళీ మేలో రాసిన ఇంకొక నోట్ చదువుతాను. ప్లీజ్ సీ ద పారా నెంబర్ 7 అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఫార్ నో ఫండ్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఫర్ APSSDCL. ది టోటల్ సబ్సిడీ డ్యూ అమౌంట్ ఈస్ 394.06 crores. అవుట్ ఆఫ్ 394.06 crores బిల్స్ పెండింగ్ యాజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 148.69 crores. విత్ దిస్ కైండ్ ఆఫ్ జ్యూస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ APSSDCL టు టేకప్ సీడ్ ప్రొక్యూర్మెంట్ ఫర్ ద ఎన్సూరింగ్ ఖరీఫ్ 2019. ఒకసారి చూడండి, ఇది మార్చిలో రాశారు. జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిని, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని చాలా సందర్భాల్లో ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవారు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జూన్ 8 నాటి వరకు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి, నాయకుడికి, విత్తనాలు ఎప్పుడు సేకరించాలి, దాని జ్యూస్ ఎలా చెల్లించాలో తెలీదా? అంటే ఏంటి, ఆ రోజు మీరు చేసిన నిర్వాకం వల్ల, మీ చేతగానితనం వల్ల ఇవాళ విత్తనాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 రోజులకే వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేసినప్పుడు విత్తనాల సమస్య వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీని మీద దృష్టి సారించండి, వెంటనే విత్తన సేకరణకు సంబంధించి హుటాహుటిన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఆదేశించారు. ఆ తర్వాత 8వ తేదీన మేమందరం కూడా మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత 10వ తేదీనే దీని మీద రివ్యూ చేశాం. చేసినప్పుడు వెంటనే అప్పుడు సీఎం గారు ఆదేశాల మేరకు విత్తన సేకరణ ప్రారంభించారు బిఫోర్ స్వేరింగ్ సెరమనీ. అప్పటికి కేవలం 50,000 క్వింటాళ్ళ లోపు మాత్రమే విత్తనాలు ఉన్నాయి. ఏది? గ్రౌండ్ నెట్వర్క్. ఈ సమస్య అంతా గ్రౌండ్ నెట్తో, గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నాయి. అప్పుడు ఏం చేసాము, వచ్చినప్పటి నుంచి ఇవాళ ఇప్పటికీ 3 లక్షల క్వింటాళ్ళ పై చెలుకు గ్రౌండ్ నెట్ విత్తనాలని, వేరుశనగ విత్తనాలని పంపిణీ పూర్తి చేసాం. మొత్తం డిమాండ్ 4.41 లక్షల క్వింటాళ్ళు అని చెప్పి మనకి ప్లాన్ ఉంది. 3 లక్షల విత్తనాలని పంపిణీ చేసాం, 3 లక్షల క్వింటాల్ని. ఇంకొక 50,000 క్వింటాల్ని రెడీగా సిద్ధం చేసి పెట్టారు.
అది కాకుండా ఎక్కడ దొరికితే అక్కడ అధిక ధర అయినా చెల్లిద్దాం కొనమని చెప్పి సీఎం గారు చెప్పడం వల్ల ఇవాళ కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా అయితే బరోడాలో కొంత విత్తనం ఉందనంటే అక్కడ కూడా టీమ్స్ పంపించాం. అంటే ఎక్కడా కొరత రాకూడదు, నాణ్యమైన విత్తనాలు ఉండాలి. మళ్ళీ ఏదో మార్కెట్లో కొని తీసుకొచ్చేసి ఇస్తే అది రేపొద్దున మొలకెత్తకపోయినా ఈల్డ్ రాకపోయినా సమస్య ఉంటుంది. కాబట్టి నాణ్యమైన విత్తనాలు ఉండాలని సీఎం గారు చెప్పారు. ఆ ప్రకారం అధిక ధరకు చెల్లించి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది, ఇస్తూనే ఉన్నాం విత్తనాలు. అంటే మీరు చూడండి, గత సంవత్సరం గత ఖరీఫ్కి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది 2.70 ల్యాక్ క్వింటాల్స్ మాత్రమే అప్పటికి ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల క్వింటాల పైన మనం పంపిణీ చేసాం. సార్ అవన్నీ పక్కన పెట్టండి, మేము పడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఇది, ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రభుత్వం చేయాలి. కానీ ఈ ప్లాన్ చేయడానికి బాధ్యత ఎవరిది అసలు? ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకంటే పోనీ ఏదో వాళ్ళెవరో చెప్పుంటారు వేరే విషయం. లోకేష్ కింద ఆయన అన్నీ తెలిసి అన్నట్టుగా తయారైపోతున్నాడు ఆయన ట్వీట్లు ఇచ్చుకుంటప్పుడే. కొంచెం తెలుసుకుని సమాచారం తెలుసుకుని సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడకపోతే మీరు ఇసిరే ప్రతిరాయ మీ మీదే పడద్దు. వచ్చి మీరేదో అనుకుంటున్నారు, విత్తన సేకరణ సంబంధించి పూర్తి నివేదిక ఉంది మా దగ్గర, కావాలంటే పంపించమంటే కాపీ పంపిస్తా. 28 సార్లు అధికారులు ఉత్తరాలు రాస్తే రెస్పాండ్ కాలేదు. అయ్యే ఇదే పరిస్థితి ఉంటే మేము విత్తన సేకరణ చేసే పరిస్థితి లేదు కనుక చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుందని స్వయంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రాసి పంపిస్తే అప్పటికీ స్పందించలేదు. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేతకాని ప్రభుత్వం లాగా, ఈ ప్రభుత్వం ఏదో విత్తనాలు పంపిణీ చేయట్లేనట్టుగా ట్వీట్ చేశారు మన ఎవరు లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్తున్నాము ఇప్పటికైనా సరే బాధ్యతతో మెలగండి. గతంలో మీరు ఏమేమి తప్పు చేశారో ఆ తప్పుల ప్రభావం ఇప్పుడు ఇంకా అనుభవించే పరిస్థితి ఉంది, ఇప్పుడప్పుడే పోయేటట్టుగా కూడా లేదు. కాబట్టి చేయాలని విమర్శలు చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. మేమైతే సిద్ధంగా ఉన్నాం, రైతుకి కష్టం రానివ్వకుండా చూడమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, రైతు ఇబ్బంది పడకూడదని చెప్పారు. ఆ ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 380 కోట్ల రూపాయల డ్యూస్ విత్తన సేకరణకు సంబంధించి, విత్తన కొనుగోలుకు సంబంధించి ఉన్నాయి. సో అన్నింటినీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయమని కూడా 3 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులని ఆదేశించారు. నేను కూడా నిన్న 2 డేస్ బ్యాకే మన ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారితో కూడా మాట్లాడాను. ఫైనాన్స్ మినిస్టరు గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారితో కూడా ప్రతిరోజు సమీక్షిస్తూ ఉన్నాం, నిధులు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఏంటంటే తెలిసి తెలియనితనమో లేకపోతే ఏదో రాజకీయమే మాట్లాడాలనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు, దాని పెద్ద సమస్య కాదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఈ మొత్తం ఎక్కడైనా సరే సమస్య ఉంటే దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారే వహించాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ పేపర్లు కూడా కావాలంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పంపమన్నా పంపుతాం, చంద్రబాబు నాయుడు గారికి పంపమన్నా పంపుతాం. ఇప్పుడు గత 4 నెలల్లో 5 నెలల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు గారి నిర్వాకల్లో అదొకటి. రైతు మీద ప్రేమ చూపించినట్టుగా రైతు బాంధవుడని ఫోటోలు వేయించుకుంటే సరిపోదు. ధాన్యం కొన్న దానికి ఎందుకు డబ్బులు ఇవ్వలేదయ్యా అంటే, పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు నిమిత్తం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన 4,800 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేయడం వల్ల ఆ డబ్బులు ధాన్యం అయితే కొన్నారు కానీ డబ్బులు ఇవ్వలే, సుమారు 980 కోట్ల రూపాయల చిల్లర బిల్లులు పెండింగ్ ఉండిపోయినాయి. రైతులు పక్కన చాలా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే నిజంగా పాపం కష్టపడి సంపాదించుకుని కష్టపడి పండించి ఆ అప్పులు తీర్చుకోవాలి, అవసరమైతే పిల్లలకి చదువులు ఖర్చు పెట్టాలి, సీజన్ ఇది, మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక వడ్డీ వ్యాపారికైనా అధ్వానంగా తయారు చేశారు పాత గవర్నమెంట్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా డిస్కస్ చేసినారు, తక్షణమే ఆ డబ్బులు రిలీజ్ చేయమన్నారు. మేము ఫైనాన్స్ అధికారులతో అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్తో కూడా మాట్లాడాము. 2 డేస్ బ్యాక్ 380 కోట్ల రూపాయలు, అది కాకుండా అదేమో ప్రభుత్వం నుంచి ఇచ్చారు, ఇంకొక 50 కోట్ల రూపాయలు ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. సుమారు 420-430 కోట్ల రూపాయల వరకు సమకూర్చారు. ఇంకొక 10-15 రోజుల్లో 1,000 కోట్ల దగ్గరికి సమకూర్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ఆదేశాలు జారీ అయినాయి. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు, పసుపు కుంకుమ ఉప్పు కారం అని చెప్పి డైవర్ట్ చేసేసి ఫండ్స్ అన్నీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణం ఎక్కడ ఉంటుందా? ఇవాళ ఉదయం మేము రివ్యూ చేస్తుంటే రైతు సాధికార సంస్థ దేనికోసం పెట్టారండి? రుణమాఫీ చేయడం కోసం పెట్టారు కదా. ఆ డబ్బుల నుంచి 80 కోట్ల రూపాయలు ఫార్మ్ మ్యాగ్నేషన్లో ఈ యంత్ర సామాగ్రి కొనడానికి అప్పు ఇచ్చారంట, దాని నుంచి దీనికి ఫార్మ్ మ్యాగ్నేషన్ కొనడానికి
అంటే మీకు అక్కడ ప్రయారిటీ ఫామ్ మెకనేషన్లో మీకు ప్రయారిటీ అనుకుంటే రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ డబ్బులు ఇక్కడ డైవర్ట్ చేస్తారు. అస్తవ్యస్తంగా వ్యవస్థను తయారు చేసి ఇప్పుడు తగుదురమ్మా అని మాట్లాడితే జనం ఎలా హర్షిస్తారు అనుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నా. కాబట్టి దయచేసి సమయం పాటించండి. నిజంగా ఈ ప్రభుత్వమే తప్పులు చేస్తే మీరు మాట్లాడండి, మీ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మీరే మాట్లాడితే రాళ్ళు వచ్చి మీ మీద పడతాయని చెప్పి చెప్తున్నాం.